కార్యకర్తలకు శిక్షణ ఉంటేనే పార్టీ బలోపేతమవుతుందని 1985లో చంద్రబాబు నాయుడు శిక్షణ తరగతులను ప్రారంభించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 3 జిల్లాల పరిధి తెదేపా స్టేజ్ల శిక్షణ కార్యక్రమాన్ని చినరాజప్ప మరో మంత్రి జవహర్తో కలిసి ప్రారంభించారు. నాయకులు పోయినా కార్యకర్తలు ఉండటం వల్లే పార్టీ మనుగడ సాధిస్తుందని మంత్రి చెప్పారు. ప్రతిపక్ష పార్టీల తీరును కార్యకర్తలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. అన్నింటి మీద కూడా మరి ట్రైనింగ్ తీసుకురావాలన్నది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కలవడం జరిగిందని తెలియజేసుకుంటూ లక్షలాది మంది కోట్లాది మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ వీళ్ళందరికీ శిక్షణ ఇస్తే కానీ ఇది పార్టీ స్ట్రెంగ్ అని అవదని చెప్పి ఆ రోజు శిక్షణ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుని 85లో బాధ్యత తీసుకుని ట్రైనింగ్ పెట్టాడు. ఎన్నో సమస్యలు వచ్చినాయి మనకి. మనకి నాగేంద్ర ఉద్యమం వచ్చింది, తర్వాత చిరంజీవి గారు వచ్చారు, తర్వాత ఇంకొకళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఎవరు వచ్చినా పార్టీ స్టందన్గా ఉంది. నాయకులు పోయారు కానీ మనం పోలేదు, కార్యకర్తలు కూడా పోలేదు. కార్యకర్తలు నిలబడ్డారు పార్టీ తీసుకున్నాము. అందుకే యార ఎన్ని ఒడిదుడుకు వచ్చినా పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది అలాగే నిలబడున్నారు. మీరందరూ కూడా ఇలా ప్రతిపక్ష నాయకులు, ఎందుకంటే వైఎస్ రాజశేఖర కానీ కాంగ్రెస్ వాడు కానీ వేరే విమర్శలు చేస్తున్నారు. విమర్శలు అంటే తిప్పు కొట్టే బాధ్యత మనకు ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.